ఇప్పటి వరకు దేశంలోని టెలివిజన్ రంగంలో ఎన్నో సీరియల్స్, రియాలిటీ షోలు వచ్చాయి, వస్తున్నాయి. కానీ నాడు నేడు ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా నిలిచిన సీరియల్స్ రెండే రెండు. ఒకటి మహాభారతం, రెండోది రామాయణం. ఈ రెండు సీరియల్స్ ఒకప్పుడు బుల్లి తెరపై ప్రపంచనం సృష్టించాయి. రామాయణం, మహాభారతం సీరియల్స్ వస్తున్నాయంటే చాలు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టీవీ ముందు కూర్చొని చూసేవారు. ఈ సీరియల్స్లో నటించిన ప్రతి ఒక్కరూ తర్వాత సినీ, ఇతర సీరియల్స్లో నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. రామాయణంలో నటించిన ఓ నటుడు ఇప్పుడు వేల కోట్లకు అధిపతి అయ్యారు. ఇంతకు ఆ నటుడు ఎవరు, ఎలా అన్ని కోట్లకు అధిపతి అయ్యాడు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే 1983లో దూరదర్శన్లో ప్రసారమైన రామాయణం సీరియల్లో కోట్ల మంది ప్రజల్లో హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. రామానంద్ సాగర్ ఈ దృశ్య కావ్యానికి దర్శకత్వం వహించి నిర్మించారు. ఇటీవల కరోనా సమయంలో రామాయణం సీరియల్ మరోసారి ప్రచారం చేశారు. ఇప్పటికీ ఈ సీరియల్ కొత్త అనుభూతినిస్తుందని అంటున్నారు ప్రేక్షకులు. అప్పట్లో బాలీవుడ్ మూవీస్ రేంజ్లో ఈ సీరియల్ని తెరకెక్కించారు. ఆ సమయంలోనే అద్భుతమైన టెక్నాలజీ వాడారు. ఈ సీరియల్లో నటించిన ప్రతి ఒక్కరి పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. రాముడి పాత్రలో అరుణ్ గోవిల్, సీత పాత్రలో దీపిక చికాలియా నటించింది. రామాయణం తర్వాత ఉత్తర రామాయణం కూడా టీవీలో ప్రసారమైంది. ఈ సీరియల్ లవ కుశ కథ నేపథ్యంలో సాగుతుంది. లవ పాత్రలో మయూరేష్ క్షేత్రమాదే నటించగా, కుశ పాత్రలో స్వప్నిల్ జోషి నటించారు. తర్వాత వీరిద్దరికీ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చిన మయూరేష్ క్షేత్రమదే తన 13 ఏటా నటనకు స్వస్తి చెప్పారు. ఇండస్ట్రీలో మంచి కెరియర్ ఉన్నప్పటికీ నటనకు గుడ్ బై చెప్పేసి మయూరేష్ ఎక్కువగా చదువులపై దృష్టి సారించారు. ఈ క్రమంలో అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తూ తన సొంత కంపెనీని డెవలప్ చేసుకున్నాడు. ప్రస్తుతం 1400 కోట్ల విలువ చేసే కంపెనీని మయూరేష్ రన్ చేస్తూ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. తన కుటుంబంతో సహా అమెరికాకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. 2003లో ప్రపంచ బ్యాంకులో పరిశోధకుడిగా తన కెరియర్ ప్రారంభించి పలు సంస్థల్లో పనిచేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. 2016లో ప్రపంచంలోని అతిపెద్ద మార్కెటింగ్ ప్లాట్ఫామ్ కమిషన్ జంక్షన్లో అడుగుపెట్టి 2019 నాటికి తన సొంత కంపెనీకి సీఈఓగా ఎదిగారు. ఈ కంపెనీ ఆదాయం $170 మిలియన్ అంటే మన కరెన్సీలో అక్షరాల 1400 కోట్లు. ఓవైపు సీఈఓగా కొనసాగుతూ పలు పుస్తకాలు రచిస్తున్నారు. ఇటీవల మయూరేష్ స్పైట్ అండ్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని రాశారు. రామాయణం సీరియంలో ఒక పాత్రలో నటించి ఇప్పుడు కోట్లకి అధిపతిగా ఎదిగాడంటే అందుకు ఆ రాముడి ఆశీస్సులే కారణమంటూ నెటిజన్స్ అంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ పంపడం తెలియజేయండి.